రెండు దేశాలు కలిసి పెద్ద ఎత్తున కొట్టేసుకుంటున్నాయి, రష్యా ఉక్రెయిన్. మరొకవైపున ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన వార్ నడుస్తుండేటప్పటికీ ఇప్పుడు రష్యాకు ధైర్యం వచ్చేసింది. అమెరికా నాటో దేశాలు పెద్దగా ఇంటర్సెప్ట్ చేయలేవు, తమను ఇబ్బంది పెట్టలేవని. అందుకని అంటే ఇంతవరకు అయితే రష్యన్ మిస్సైల్స్ని, రష్యన్ డ్రోన్స్ని ఉక్రెయిన్ తనకి తాను కంట్రోల్ చేసింది, కానీ అమెరికా కానీ యూరప్ దేశాలు కానీ రంగంలోకి దిగలేదు. వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయినే పనిచేస్తుంది, లేదా వాళ్ళు పంపించిన మనుషులతో ఉక్రెయిన్ తరపున వాళ్ళోళ్ళే పనిచేస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా దిగలేదు. కాబట్టి అక్కడ అవద్విక తర్వాత మిగతా ప్రాంతాల స్వాధీనానికి సీరియస్గా దృష్టి సారించింది. రష్యన్ ఫోర్సెస్ హ్యావ్ క్లెయిమ్డ్ టు హ్యావ్ క్యాప్చర్డ్ మల్టిపుల్ ఉక్రెయినియన్ స్ట్రాంగ్ హోల్డ్స్ అలాంగ్ ద ఫ్రంట్ లైన్ నియర్ అవద్విక అండ్ కుప్యాంక్ అండ్ ఈస్టర్న్ డొనెట్స్క్ రీజియన్. ద రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ రిలీజ్డ్ సెవరల్ వీడియోస్ షోయింగ్ హౌ వ్లాదిమిర్ పుతిన్స్ మెన్ యూజ్డ్ డైవర్స్ వెపన్స్ టు డిటెక్ట్ అండ్ టార్గెట్ ఉక్రెయిన్ ట్రూప్స్ ఇన్ దిస్ రీజియన్. ఇది వరుసపెట్టి వివిధ ప్రాంతాల్లోకి దిగి ఆక్రమించుకుంటున్నటువంటి దృశ్యాలను వీడియోలు తీసి మరీ ఈ టైంలో ఉక్రెయిన్ ఓటమి ఇదిగో అని చూపెడుతున్నది రష్యా.